హలో ఫ్రెండ్స్ ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా కేక్ తయారు చేయాలి అంటే ఈ చాక్లెట్ కేక్ ని ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ వీడియోలో చూపించిన కొలతలతో ఈ కేక్ ని ట్రై చేయండి కేక్ కూడా మీకు నచ్చదు అంత బాగుంటుంది చాలా సాఫ్ట్ గా స్పంజీ గా వస్తుంది అది కూడా ఎగ్ లేకుండా లేట్ చేయకుండా చాలా సాఫ్ట్ గా ఉండే ఈ ఎగ్ లెస్ చాక్లెట్ కేక్ రెసిపీ కోసం ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంస్ ని జల్లించుకొని తీసుకోవాలి దాని కోసం ఒక కప్పు వరకు మైదాని వేసుకోవాలి మైదా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పావు కప్పు వరకు కోకో పౌడర్ పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఇంగ్రిడియం అన్ని కూడా కప్ మెజర్మెంట్ లోను అలానే గ్రామ్స్ లో కూడా ఎగ్జాక్ట్లీ నేను వేసిన ఇంగ్రిడియం ఎన్ని గ్రామ్స్ ఉన్నాయని కూడా నేను కింద మెన్షన్ కూడా చేస్తున్నాను చెక్ చేయండి ఎగ్ లేకుండా తయారు చేసిన కేక్ లో మిల్క్ పౌడర్ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా హాఫ్ టీ స్పూన్ ఇంకా సాల్ట్ పావు టీ స్పూన్ కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ని వేసుకున్నట్లయితే టేస్ట్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది నెక్స్ట్ ఇలా డ్రై ఇంగ్రి అన్ని వేసుకున్న తర్వాత జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నట్లయితే ఫ్లోర్ అనేది చాలా లైట్ గా ఉంటుంది అలానే కేక్ కూడా చాలా ప్లఫీ గా వస్తుంది ఇలా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియన్స్ అన్నిటిని కూడా స్పాచ్ లతో బాగా కలుపుకున్న తర్వాత ఓవర్ గా మిక్స్ చేయకండి జస్ట్ ఇంగ్రీడియం కలిస్తే సరిపోతుంది ఇలా డ్రై ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం ఒక బౌల్ లో కాచి చల్లార్చిన పాలని గాని లేదా పచ్చి పాలని గాని త్రీ ఫోర్త్ కప్ వరకు వేసుకోవాలి ఆల్ ఈ రెసిపీ కోసం త్రీ ఫోర్త్ కప్ నుంచి వన్ కప్ వరకు పడతాయి కానీ ఫస్ట్ లో త్రీ ఫోర్త్ కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఎగ్ బదులుగా ఇక్కడ నేను వెనిగర్ పాలు మిక్స్ చేసి తీసుకుంటున్నాను ఈ పాలు వెనిగర్ కి బదులుగా అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకోవచ్చు లేదు అంటే అరకప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు వెనిగర్ వేసుకున్న తర్వాత స్పూన్ తో ఒకసారి మిక్స్ చేయండి ఇలా చేసినట్లయితే పాలు కాడేలు అవుతాయి నెక్స్ట్ ఇందులోనే ఫ్లేవర్ లెస్ ఆయిల్ ని పావు కప్పు వరకు వేసుకోవాలి ఆయిల్ కి బదులు బటర్ ని కరిగించుకుని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోని హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ ని కూడా వేసుకుని త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ పౌడర్ ని కూడా వేసుకుని విస్కర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార పొడి బాగా కలిసేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా విస్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చాక్లెట్ కేక్స్ లో కాఫీ పౌడర్ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది వెట్ ఇంగ్రీడియం అన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియన్ లో వేసుకుని బాగా విస్క్ చేసుకోవాలి విస్కర్ తో ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు అలానే తొందరగా కూడా మిక్స్ అయిపోతుంది మరి ఓవర్ మిక్స్ చేయకండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని ఇలా కలిసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ ఇలా ఉంటుంది కేక్ బ్యాటర్ కొద్దిగా తిక్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలని వేస్తున్నాను సో కన్సిస్టెన్సీ ని అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ పాలని వేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా పలుచుగా లేయర్లా పడిన ట్లయితే ఇదే రిబ్బన్ కన్సిస్టెన్సీ అనమాట సో కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకునే కేక్ బ్యాటర్ ని సిక్స్ ఇంచ్ మౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కేక్ నేను చిన్న సైజ్ ప్రిపేర్ చేస్తున్నానండి అందుకనే సిక్స్ ఇంచ్ మౌల్ తీసుకున్నాను అలానే మనం తీసుకున్న ఇంగ్రిడియం కి ఈ మౌల్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది మీరు కేక్ కొంచెం పెద్ద సైజ్ తయారు చేయాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ ని డబల్ చేసుకోవాలి అలానే ఎయిట్ ఇంచ్ కేక్ మౌల్ ని యూజ్ చేసుకోవాలి ఈ మౌల్ కి జస్ట్ నేను ఆయిల్ మాత్రమే గ్రేస్ చేసుకున్నాను మీరు కావాలి అంటే పైన మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు కేక్ బ్యాటర్ ఇలా వేసుకున్న తర్వాత నాలుగైదు సార్లు ఇలా ట్యాప్ చేసుకున్నట్లయితే ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో వన్ సెవెంటీ డిగ్రీస్ లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లోపు బేక్ చేసుకోవాలి అలానే వన్ ఎయిటీ డిగ్రీస్ లో బేక్ చేసుకున్నట్లయితే హాఫ్ అన్ అవర్ పాటు బేక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఓవెన్ కెపాసిటీని బట్టి అలానే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం అనేది ఆధారపడి ఉంటుంది ఓవెన్ లేకపోతే గ్యాస్ మీద కూడా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ కేక్ నేను థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను నెక్స్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓవెన్ నుంచి బయటకు తీసి ఇలా టూత్పిక్ ని గుచ్చి చూడండి టూత్పిక్ క్లియర్ గా వచ్చినట్లయితే కేక్ ప్రిపేర్ అయిపోయినట్లు ఒకవేళ టూత్పిక్ బ్యాటర్ అంటుకున్నట్లయితే ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవచ్చు సో కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఈ కేక్ లోపు మనం గనాష్ ని తయారు చేసుకుందాము దానికోసం ఒక బౌల్ లో ఒక కప్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదా ఆ చాక్లెట్ తురుముని వేసుకోవాలి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అంటే మీకు బేకరీ మెటీరియల్ షాప్ లో అవైలబుల్ ఉంటుంది లేదంటే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే రెండు టీ స్పూన్ వరకు బటర్ ని కూడా వేసుకుని వేడి చేసిన ఫ్రెష్ క్రీమ్ ని నూట పది గ్రాముల వరకు వేసుకోవాలి అంటే అరకప్ వరకు ఫ్రెష్ క్రీమ్ ని వేడి చేసుకుని వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేడి చేసుకున్నట్లయితే చాక్లెట్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఈ చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవడానికి ఓవెన్ లో థర్టీ సెకండ్స్ పాటు హీట్ చేసుకోవచ్చు అలానే ఓవెన్ లేని వాళ్ళు డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కూడా ఈ చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్ మెల్ట్ చేసినప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి వాటర్ డ్రాప్ కూడా తగలకూడదండి వాటర్ డ్రాప్ ఏ మాత్రం తగిలినా కూడా గనాష్ అంతా కూడా స్మూత్ గా ఉండదు చాక్లెట్ బాగా మెల్ట్ అయిన తర్వాత గనాష్ చూడడానికి ఇలా ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నట్లు అయితే పర్ఫెక్ట్ గా ఉన్నట్లు సో చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా నెక్స్ట్ కేక్ ని డిమాల్వ్ చేసుకుందాము ఇలా డిమాల్వ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చాక్లెట్ కేక్ ని మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చాలా సాఫ్ట్ గా వచ్చింది పైన అసలు హార్డ్ గా కూడా లేదు నెక్స్ట్ ఈ చాక్లెట్ చాక్లెట్ పై లేయర్ అనేది ఇలా తీసేసుకోండి పై లేయర్ సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి పై లేయర్ సమానంగా ఉన్నట్లయితే ఇలా కట్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ ఈ చాక్లెట్ కేక్ ని లేయర్ గా కట్ చేసుకోవాలి రెండు సమానమైన లేయర్ల చేసుకున్న తర్వాత ఆల్రెడీ తయారు చేసుకున్న చాక్లెట్ ఘనాష్ ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కేక్ మీకు కూల్ కేక్ లా కావాలి అంటే మీరు షుగర్ సిరప్ ని కూడా వేసుకోవచ్చు షుగర్ సిరప్ ని వేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ ఘనాష్ ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన లేయర్ ని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ చాక్లెట్ గణేష్ని అప్లై చేసుకోవాలి ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే పైన ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్ట్రాబెర్రీస్ ని స్లైసెస్ కింద కట్ చేసుకుని డెకరేట్ చేస్తున్నాను ఈ ప్లేస్ లో మీరు కావాలి అంటే చెర్రీస్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు స్ట్రాబెరీస్ కానీ చెర్రీస్ కానీ అవైలబుల్ లేనట్లయితే డ్రై ఫ్రూట్స్ తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా మీ దగ్గర స్ప్రింకిల్స్ ఉంటాయి కదా స్ప్రింకిల్స్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇంట్లో ఏ చిన్న ఒషన్ కయినా కేక్ తయారు చేయాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది తయారు చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా సింపుల్ రెసిపీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు సో చూసారు కదండి ఇలా చాలా చాలా సింపుల్ గా ఎగ్ లేకుండా చాక్లెట్ కేక్ ని చాలా స్పంజీ గా తయారు చేసుకోవచ్చు మస్ట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కూడా షేర్ చేయండి